ప్రెసిడెంట్ గారు చెప్పారండి ఉత్తరాలే ఇంకా రాలేదు ప్రెసిడెంట్ గారు నన్న దాని గురించి సారీ ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ ఇట్ మీరు డ్యువల్ టంగ్ అనేది కాదు ఇక్కడ లెట్స్ నాట్ గో అన్ పార్లమెంటరీ ప్లీజ్ డ్యువల్ టంగ్ కాదు బ్రదర్ ఆయన ఉద్దేశం ఏంటంటే హీ షుడ్ బీ ఇన్ ద అపోజిషన్ టు ఆస్కస్ ఆయన రిజైన్ చేశారు ఆయన రిజైన్ కానీ మేము యాక్సెప్ట్ చేయలేదు ఆయన సభ్యత్వం కంటిన్యూ చేస్తే గ్యారంటీ అడగచ్చు అనే ఉద్దేశం ఆయన అంతేగాని వేరేది లేదు రెండోది మా దగ్గర ఉన్న 900 చిల్లర మెంబర్స్ ప్రతి ఒక్కరూ అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆయన ఒక్కరికే కాదు ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ అన్నిటికన్నా ముందు ఇదిగో థ్యాంక్స్ టు మీడియా ఇది మరీ డీప్ రూట్కి వెళ్ళిపోయింది ఇప్పుడు కంపల్సరీ మేము అందరం పర్ఫామ్ చేయాలి ఇప్పుడు దాకా మా అసోసియేషన్ ఏం జరుగుతుందో మీ ఎవరికీ తెలియదు అసలు అసోసియేషన్ ఉందని 90% వాళ్ళకి తెలియదు ఒక సినిమాకి అవగాహన ఉన్న వాళ్ళు తప్ప ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది ఐ హ్యావ్ టు ప్రూవ్ నా లీడర్షిప్ కేపబిలిటీస్ నా కేపబిలిటీస్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిన టైం వచ్చింది అండ్ ఐల్ ప్రూవ్ ఇట్ ఐ బి అ టెరబుల్ పొలిటీషియన్ ఐఎమ్ నాట్ అ పొలిటీషియన్ నాకు ఐ నో జీరో అబౌట్ పాలిటిక్స్ సో చదువుతాను అంత నేను స్టడీ చేస్తాను కానీ దిస్ ఈస్ ప్యూర్లీ బికాజ్ ఇది ఇంత అగ్రెసివ్ అయింది తెలుగు వాడి ఆత్మగౌరవం కోసం అండ్ ఎస్ ఐ కేమ్ ఐ ప్రూవ్డ్ మనం అందరం ఒకటి అనేది ప్రూవ్ చేసాం దానిపైన నాకు నా అజెండా అయిపోయింది ఎందుకు ఆల్రెడీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఆహ్వానం చేయాలి నాకు కూడా ఎందుకు చెప్పారా హ్యాపీగా చెప్పు ఆయన ఇష్టం పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఆయన మాట్లాడచ్చు ఆయన నిన్న మీ ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో కూడా మేము మళ్ళీ మాట్లాడుకుంటాం ఆయన సపోర్ట్ కూడా కావాలి అండ్ ఆయన చిన్న ఈజ్ నాట్ ఎ స్మాల్ స్టార్ కదండి ఈజ్ ఎ బిగ్ స్టార్ ఆయన దగ్గర నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి యూనో ఈజ్ అ పార్ట్ ఆఫ్ అండ్ ఇంకోటి చెప్తాను మేమిద్దరం మాట్లాడుకున్న దాంతో ఒక్క మాట చెప్తాను ఆయన చెప్పింది ఏంటంటే ఇది మన తల్లి జాతగా చూసుకో విష్ణు అన్నాడు ఆ మాట ఆయనే చెప్పాడు సో హీఈ్ ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద అసోసియేషన్ ఆయనకు కూడా నేను జవాబు చెప్పాల్సిందే నేను ప్రతి ఒక్కరికి జవాబు చెప్పాల్సిందే సో